సోను సూద్ పొలిటీషియన్ల సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు యాక్టింగ్లు చేస్తుంటే యాక్టర్ అయిన సోని సూద్ మట్టుకు సోషల్ మీడియాలో ఎవరెవరికి సర్వీస్ అవసరమా అని వెతుక్కుని మరీ చేస్తున్నాడు అనుకుంటా. అంత బిజీగా ఉన్నాడు బాబాయ్. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండల్ మహల్ అండ్ రాజపల్లి అనే ఒక చిన్న గ్రామంలో నాగేశ్వరరావు అనే ఒక రైతు, ఆయనకి ఇద్దరు కూతుర్లు, చాలా నిర్పేద కుటుంబం ఆయన. అయినా ఒక చాలా సాధారణమైన రైతు. ఎంత సాధారణమైన రైతు అంటే కనీసం తన పొలం దున్నుకోవడానికి రెండు ఎడ్లను కూడా ఎఫెక్ట్ చేయలేనంత బీద రైతు. అలాంటి బీద రైతు రెండు ఎడ్లని ప్లేస్ చేసి ఆ ప్లేస్ లో తన ఇద్దరు కూతుర్ని ప్లేస్ చేసి పొలం దున్నుకుంటూ ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయిపోయి సోను సూద్ దాకా రీచ్ అయిపోయి ఆయన ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోయి ఈయన కావాల్సింది ఎడ్లు కాదు, ఏకంగా ట్రాక్టర్ ఇచ్చేస్తాను అని ఇలా సోషల్ మీడియాలో మధ్యాహ్నం అనౌన్స్ చేశాడు. సాయంత్రం వరకు అలా ట్రాక్టర్ ఆయన ఇంటి గుమ్మం వరకు వచ్చేసింది. దట్స్ ద పవర్ అన్నమాట. మన తెలుగు రాష్ట్రంలో అందులోనూ చిత్తూరు జిల్లాలో జరిగేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోయి సోను సూద్ ని అప్రిషియేట్ చేయడమే కాకుండా ఆ ఇద్దరు కూతుర్లని చంద్రబాబు నాయుడు గారు చదివించబోతున్నారు అన్నట్టుగా అనౌన్స్ కూడా చేసేసారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇక మరో సైడ్ మన అత్యద్భుతమైన మీడియా ఏం చేస్తుంది అంటే సోను సూద్ కి ఆ విషయం తెలిసింది మా ఛానల్ లో చూసాకే. సోను సూద్ అసలు మా ఛానల్ పెట్టుకునే చూస్తాడు. ప్రతి రోజు మా ఛానల్లో ఏమేం జరుగుతుందా, ఎవడెవడికి ఏ కష్టం ఉందా అనేది ఇమ్మీడియట్ గా మా ఛానల్ లో చూసి తెలుసుకుంటారు. మా ఛానల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసేస్తాడు అనమాట. అంత ఫేమస్ మా ఛానల్ లో అని పదే పదే డప్ 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 వెరీ వెరీ క్యూట్ కదా. ఏదేమైనా సోను సూద్ కి సేవ చేయడంలో ఆ మజా గాని ఆ కిక్ గాని తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు. ఆ రుచికి మరిగాడు. ఆ రుచికి అలాగే మరుగుతూ కడుపు మారుతున్న ప్రతి ఒక్కరికి ఆకలి అలాగే తీర్చుకుంటూ వెళ్తూ కడుపు మండుతున్న వాళ్ళ మీద మరింత కిరోసిన్ గా తయారవ్వాలని కోరుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు సోను సూద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.